రైట్. రోజా అంశానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, రోజా ప్రస్తుతం ఆవిడ నిరసించడంతో అసెంబ్లీ బయటే ఫుట్పాత్ మీద నిరసన తెలియజేస్తున్నారు పడుకొని. కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యేలు ఆవిడకి కొబ్బరి నీళ్లు తాగిపించారు. ప్రస్తుతం ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది? అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు అంబేద్కర్ విగ్రహం వద్దకు పాలాభిషేకం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ర్యాలీగా వెళుతున్నట్లుగా తెలుస్తుంది, రోజా కూడా వెళుతున్నారు వారితో పాటు, వివరాలేంటి? చక్రి, రోజా ఉదయం నుంచి కూడా రోడ్డు మీదనే ఉన్నారు, ఎండలో ఉన్నారు ఆవిడ. దాంతో ఆమె నిరసించిపోయినట్టు బాగా కనిపించారు. కొద్దిసేపు క్రితం ఆమె ఈ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేస్తూ అలాగే నిరసనతో పడుకుని పోయారు. గతంలో కూడా అసెంబ్లీ జరిగిన గొడవలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యి నిమ్స్లో చేరి 2 రోజుల పాటు అక్కడ ఉండే పరిస్థితి ఏర్పడింది. ఆమెకి లో బీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. లో బీపీ ఉన్న నేపథ్యంలోనే బాగా చెమటలు పట్టేసి ఒకసారిగా ఆమె నిరసపడిపోయారు. ఆమెకి ఇక్కడే కొబ్బరి బొండాలు అలాగే గ్లూకోజ్ ఇచ్చి ఎల్పీ నేతలు వైఎస్ఆర్సీపీ నేతలు ఆమె కొద్దిగా సఫర్యలు చేశారు. ఇప్పుడైతే ఈ ముందుగా అనుకున్న ప్రకారం ఈ వ్యవహారానికి నిరసనగా ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అక్కడ నిరసన తెలియజేయడం కోసం ఈ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్తో సహా అందరూ కూడా అక్కడ బయలుదేరుతున్నారు. రోజా పరిస్థితి నీరసంగా ఉండటంతో ఆమెను తీసుకెళ్లాలి లేదని వాళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఈ రోజు కూడా అంతా కూడా సభ అంతా కూడా రోజా చుట్టూనే నడిచింది, రోజా సస్పెన్షన్ చుట్టూ నడిచింది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవహారాన్ని పునఃస్థాపించారు వీక్షించేది లేదు. స్పీకర్ ప్రకటించినట్టుగా సోమవారం అసెంబ్లీలో కోర్టు తీర్పు మీద సభ్యులందరూ కూడా చర్చ అధ్యయనం చేసి వచ్చిన తర్వాత చర్చిస్తామని చెప్పారు. ఈరోజు పలుమార్లు అంటే 3 సార్లు సభకు వైసీపీ అడ్డుపడింది. రోజా సస్పెన్షన్ వ్యవహారం మీద చర్చించాలి. రోజా సస్పెన్షన్ మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను గౌరవించాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. 3 సార్లు కూడా సభను వాయిదా వేసిన స్పీకరు ఆ వ్యవహారం మీద ఎటువంటి చర్చ ఉండబోదని తేల్చి చెప్పారు. సభను దాదాపుగా ఏమీ జరగకుండా చేయాలని వైసీపీ భావించినప్పటికీ ముందుగా అనుకున్న అజెండా ప్రకారం కొన్ని అంశాలను కొన్ని డిమాండ్లను సభలో ప్రభుత్వం పెట్టగలిగింది. మొత్తానికి ఈ వ్యవహారం మీద 3 సార్లు సభను అడ్డుకున్న వైసీపీ చివరకు సభ వాయిదా పట్టడంతో తిరిగి సోమవారానికి వాయిదా వేస్తారు. సోమవారం మాత్రమే ఈ అంశం మీద చర్చించే అవకాశం ఉంది. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రివిలేజ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఇప్పుడు దృష్టి అంతా రోజా వ్యవహారం మీద, ప్రివిలేజ్ కమిటీ ఏం చెప్పబోతుంది, అలాగే రోజాతో పాటు ఈ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు అందుకున్న కొడాలి నాని కానీ, కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ, జ్యోతుల నెహ్రు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ వ్యవహారం మీద ఏం చెబుతుంది ప్రివిలేజ్ కమిటీ, ఈరోజే విచారణ ముగుస్తుందా లేకపోతే మరొక అవకాశం వీళ్ళందరికీ ఇస్తుందా అనేది చూడాలి. వీళ్ళందరూ కూడా ఈ కమిటీ ముందు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రోజా కూడా ఈ కమిటీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. రోజా అస్వస్థకు గురైన నేపథ్యంలో ఆమె ఇప్పుడు వెళ్తారా లేదా అనేది చూడాల్సి ఉంది చక్రి. రైట్. చంద్రశేఖర్, ప్రస్తుతం అంటే రోజా ఇంకా అక్కడే ఉన్నారా? ఆవిడకి ప్రస్తుతం సపరేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిరసన కొనసాగించే అవకాశం ఉందా? రోజా లోపల ఉన్న సభ్యుల కోసం ఆమె అక్కడ కూర్చొని వెయిట్ చేస్తా నిరసన తెలియజేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా వెళ్ళి ముందనుకున్న ప్రకారం రోజా కూడా వాళ్ళతో పాటు వెళ్లాల్సింది. అయితే ఇప్పుడు ఆమె నీరసంగా ఉండడంతో ఆమె వ్యవహారం మీద చర్చిస్తున్నారు. ఎండ బాగా ఉంది. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు నడిచేలాల్సి ఉంటుంది అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండి వరకు. అంటే అంత దూరం ఇంత ఎండలో రోజా నడిచి వెళ్తే ఆమె ఆరోగ్యానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఆమెకి మినహాయింపు ఇవ్వాలా లేదా కారులో తీసుకెళ్లాలని దాని మీద వైసీపీ నేత మాట్లాడుకుంటా ఉన్నారు. పైగా వీళ్ళందరూ కూడా బ్లాక్ డ్రెస్ నల్ల బట్టలు వేసుకుని వచ్చారు. అదంతా కూడా ఎండను అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి తీవ్రమైన ఇబ్బందికి వాళ్ళందరూ కూడా గురయ్యే అవకాశం ఉండటంతో దీని మీద తర్జన భర్జన జరుగుతూ ఉంది. లేడీ ఎమ్మెల్యేలు కూడా రోజా చుట్టూ చేరి ఆమెకు సఫర్యలు చేస్తూ ఉన్నారు. ఆమె నడుస్తాను నడవగలను అని ఆమె ధీమా వ్యక్తం చేస్తే అక్కడికి వెళ్ళి ఆమెను కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ పరిస్థితుల్లో రోజా అక్కడికి రాకపోవడమే మంచిది, ఆమెను ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్తేనే బెటర్ అనేది చూస్తున్నారు. పొద్దుటి నుంచి కూడా రోజా చూస్తా ఉంటే కొంచెం ఎమోషన్కు గురైనట్టుగా కనిపించారు. ఆమె గేట్ నెంబర్ 3 నుంచి కూడా నడుచుకుంటూ లోపలికి వచ్చినప్పుడు, గేట్ నెంబర్ 2 నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా కళ్ళమటి నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తా ఉన్నారంటూ ఆమె కొంచెం లోపల భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమె ఒక్కతే నిన్నైతే అందరితోటి మాట్లాడారు, మార్షల్తోటి వాదించారు. ఈరోజైతే ఆమె ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారు. పక్కన మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళతో కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు. కొద్ది లోపల బాధపడినట్టుగా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమె ఈరోజు ఇప్పుడు నిరసానికి గురైంది. ఒకవైపు పొద్దుటి నుంచి ఆమె ఎండలో ఉండటం, ఇంకొకవైపు ఈ లోపల జరుగుతున్న అంతర్మదనం కారణంగా నిరసపడిపోయినట్టుగా తెలుస్తోంది చక్రి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ చంద్రశేఖర్.
మొత్తానికి 108 సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నట్లుగా కనపడుతూ ఉన్నారు. ప్రస్తుతం రోజాకి వారు వైద్య సేవలు అందిస్తున్నట్లుగా కనపడుతోంది. రోజా కొద్దిసేపు క్రితం నీరసించారు. ఆ తర్వాత వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఆవిడకు సపరేలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆవిడకి బాసటగా ప్రస్తుతం ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ర్యాలీగా వారందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి ర్యాలీగా వెళ్లే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనం అసెంబ్లీ బయట ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా రోజాను అనుమతించకపోవడంతో ఎమ్మెల్యే రోజా బయటే నిరసన తెలియజేస్తున్నారు. గాంధీ విగ్రహం దగ్గర కూర్చొని అయితే కొద్దిసేపు క్రితం ఉదయం నుంచి ఏం తీసుకోకపోవడంతో నిరసించడంతో ఆవిడ పడుకుని నిరసన తెలియజేశారు. ఆ తర్వాత సపర్యాల అనంతరం ప్రస్తుతం 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది మనకి. ప్రస్తుతం దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే వైసీపీ షెడ్యూల్ ప్రకారం వారంతా కూడా అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసే దిశగా వారి అడుగులు పడుతున్నాయి. అయితే ప్రస్తుతం రోజా వారితో వెళతారా లేదా అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. పైగా వారందరూ కూడా నల్ల దుస్తులు ధరించి ఉండడంతో ఎండలు కూడా బాగా ఉండడంతో ఆవిడ ఆరోగ్య పరిస్థితి సహకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అలాగే ఈరోజు మధ్యాహ్నం ప్రివిలేజెస్ కమిటీ కూడా ఉంది. ప్రివిలేజెస్ కమిటీ ముందు వీరంతా కూడా హాజరవ్వాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే రోజాతో సహా హాజరవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రోజా హాజరవుతారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఈ నేపథ్యంలో. ప్రస్తుతం జగన్ కూడా రోజాను పరామర్శించినట్లుగా తెలుస్తోంది. వారి షెడ్యూల్ ప్రకారం అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. జగన్ ప్రస్తుతం రోజాను పరామర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రోజా వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం రోజా పరిస్థితి నీరసంగా ఉండడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రస్తుతం వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆవిడ అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దృశ్యాలు మనం చూడవచ్చు. అసెంబ్లీ గేట్ బయట రోజాని రోజు ఉదయం మార్షల్స్ లోపలికి అనుమతించకపోవడంతో స్పీకర్ నుంచి తమకు అనుమతి లేవని చెప్పడంతో ఎమ్మెల్యేలు కొంతమంది రోజాతో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలోకి వెళ్ళి నిరసన తెలియజేసిన దృశ్యాలను మనం చూస్తాం. సభ రెండుసార్లు వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం కూడా సభ మళ్ళీ యథాస్థితికి రాకపోవడం, మళ్ళీ నిరసన కార్యక్రమం కొనసాగడంతో సోమవారానికి వాయిదా పడింది సభ. ప్రస్తుతం రోజా మాత్రం బయట నిరసన తెలియజేస్తున్నారు ఉదయం నుంచి. ఈ నేపథ్యంలోనే ఆవిడ కాస్త అనారోగ్యంగా అనిపించడంతో, నలత కనిపించడంతో ఉదయం నుంచి తీసుకోకపోవడంతో నీరసంగా అనిపించి ఆవిడ పడుకుని నిరసన తెలియజేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు అందరూ కూడా రోజా దగ్గరికి చేరుకుని ఆవిడని పరామర్శిస్తున్నారు. అధ్యక్షుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ప్రస్తుతం రోజా పరామర్శిస్తున్నారు. మనం దృశ్యాల్లో చూడవచ్చు. వైసీపీ
అది కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానాలు కూడా అది అన్యాయము మంచి పదవి కాదనప్పటికీ ఎన్టీఎం ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ ను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఒక మహిళా శాసనసభ్యురాలైన
గౌరవం కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఒక మహిళ పట్ల అమానుషంగా ఒక ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఏదైతే ప్రవర్తిస్తుందో ఆ తీరుకు నిరసనగా ఈ రోజు మేము రాజ్యాంగ నిర్మాత అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్లి పాదయాత్ర చేసి ఆ ఎవరైతే రాజ్యాంగ నిర్మాత ఉన్నారో వచ్చేసారు. హలో, అదే అంతగా